Hello YouTubers, welcome back to the tutorial. Last video lo manam Docker components gurinchi chusam kada, manam vaadalsina important components gurinchi. Ee video lo manam vaade most important commands gurinchi chuddam, Docker commands. Already last video lo manam Docker run, Docker start, inka Docker create ivi chusamu, avi chala basic commands. Avi kaakunda next inka manam baaga vaade commands gurinchi chuddam. So, one of the first commands is Docker PS అన్నమాట. సో ఈ డాకర్ పిఎస్ ఏంటి అంటే ఇట్ ఇస్ ఫర్ లిస్టింగ్ ఆల్ ద రన్నింగ్ కంటైనర్స్. సో మనం రన్ చేసిన కంటైనర్స్ అన్ని చూపించడానికి డాకర్ పిఎస్. సో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనం డాకర్ రన్ బిజీ బాక్స్ మనం ప్రీవియస్ వీడియోస్ లో వాడిన ఇదే. సో ఎక్కో హాయ్ అని కొట్టాం. సో మనకి ఏం చూపిస్తుంది అది హాయ్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకో విండోలోకి వెళ్ళి డాకర్ పిఎస్. సో ఈ డాకర్ పిఎస్ అని అయితే మనం ఏదైతే రన్ చేసామో అది టేబుల్ చూపిస్తుంది అనమాట, లిస్ట్ ఆఫ్ ఆల్ ద కంటైనర్స్, ఏ కంటైనర్స్ ఇప్పుడు కరెంట్ గా రన్ అవుతున్నాయి అనేసి. సో మనం ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన ఇది మన లిస్ట్ లో కనిపించడం లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మనం ఈ కంటైనర్ రన్ చేసాం, కానీ ఈ కంటైనర్ రన్ చేసిన తర్వాత దానికి ఇచ్చిన కమాండ్ అది ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ అయిపోయింది, దాంతో దాని పని అక్కడే ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం, డాకర్ రన్ బిజీ బాక్స్. ఓకే, బిజీ బాక్స్ కంటైనర్ స్టార్ట్ చేయి, దాంట్లో ఎకో హాయ్ అని హాయ్ అని ప్రింట్ చేయి అని చెప్పి చెప్తున్నాం. సో అది ప్రింట్ చేసేసింది కాబట్టి ఇట్ ఇస్ స్టాపింగ్. సో ఇంకా ఆ ప్రాసెస్ ఆ కంటైనర్ ఎగ్జిట్ అయిపోయింది, అందుకే దాని స్టేటస్ నీకు కనిపించడం లేదు. సో ఇప్పుడు మనం ఇలా ఎగ్జిట్ అయిపోయిన కంటైనర్స్ అన్ని కూడా చూడాలి అంటే ఇంకో ఆప్షన్ పంపించాలన్నమాట, డాకర్ పిఎస్ మైనస్ మైనస్ ఆల్. సో మైనస్ మైనస్ ఆల్ అని కొడితే నేను ఎక్స్పాండ్ చేస్తాను. సో మైనస్ మైనస్ ఆల్ కొడితే ఏం చూపిస్తుంది అంటే మన దాంట్లో ఇప్పటి వరకు కనిపించిన కంటైనర్స్ అన్నీ అనమాట. ఏముంటుంది ఇప్పుడు మనం జస్ట్ రీసెంట్గా రన్ చేసిన బిజీ బాక్స్, దాని ముందు నేను ఈ రెడిస్ రన్ చేసాను కాబట్టి ఇవి చూపిస్తుంది, దాని కరెంట్ స్టేటస్ చూపిస్తుంది. ఆ కరెంట్ స్టేటస్ ఏంటి అంటే ఎగ్జిటెడ్, అంటే ఎగ్జిట్ అయిపోయింది ఈ స్టేటస్. సో ఇప్పుడు మనం డాకర్ స్టార్ట్ అని ఒకటి చూసాం కదా, సో ఆ డాకర్ స్టార్ట్ ఒక ఎగ్జిట్ అయిన కంటైనర్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేయడానికి కూడా వాడచ్చు అనమాట. సో ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయింది, మళ్ళీ అదే కంటైనర్ని నువ్వు మళ్ళీ సేమ్ థింగ్స్ చేయాలి అంటే ప్రతిసారి కొత్త కొత్త కంటైనర్స్ క్రియేట్ చేయడం టైం వేస్ట్ కదా. ఇప్పుడు నేను ప్రతిసారి హాయ్ ప్రింట్ చేయాలి అనుకుంటే అదే కంటైనర్ని మళ్ళీ నేను రీరన్ చేస్తే సరిపోతుంది. సో ఏం చేయొచ్చు అంటే డాకర్ స్టార్ట్ అనేసి మైనస్ ఏ ఇంకా ఆ కంటైనర్ ఐడి, ఏదైతే ఆ కంటైనర్ ఐడి ఉందో, ఇందాక నేను ఎకో హాయ్కి ఏంటి బిజీ బాక్స్ కదా రన్ చేసింది దాని కంటైనర్ ఐడి ఇది, అది కాపీ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇట్స్ బేసికలీ రీరన్నింగ్ ద సేమ్ కంటైనర్. ఏం చేసింది అంటే బిజీ బాక్స్ని మళ్ళీ అది రన్ చేసింది. సో ఈ డాకర్ స్టార్ట్ తోటి ఏమవుతుందంటే మనం కమాండ్ ఓవర్ రైట్ చేయలేము. అంటే ఇందాక ఎకో హాయ్ అని ఇచ్చాం కదా, అలా ఇక్కడ నేను ఎకో బాయ్ అని ఇవ్వలేను అనమాట. అలా రన్ చేస్తే ఏం చూపిస్తుంది చూడండి, అలా రన్ చేస్తే యూ కెనాట్ స్టార్ట్ మల్టిపుల్ కంటైనర్స్ అట్ వన్స్ అంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే డాకర్ స్టార్ట్ తోటి ఒక కమాండ్ ఒక కంటైనర్ని రీరన్ చేస్తామో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ద కమాండ్ దట్ వాస్ ప్రీవియస్లీ గివెన్. అంటే నేను ఏమి ఇచ్చానో ఫస్ట్ టైం అదే రన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ టు రిమెంబర్ విత్ డాకర్ స్టార్ట్. సో ఇప్పుడు సరే మనకి డాకర్ పిఎస్ లోకి వద్దాం. మళ్ళీ ఈ డాకర్ పిఎస్ లో రన్నింగ్ కంటైనర్స్ చూడాలి అంటే ఇట్ షుడ్ బి రన్నింగ్. సో నేను ఏం చేస్తాను అంటే ఈసారి డాకర్ బిజీ బాక్స్ లో ఎక్కువ బదులు పింగ్ వాడతాను. పింగ్ ఏం చేస్తుంది అంటే బేసికలీ ఏదో ఒక మన మిషన్ యూఆర్ఎల్ కి కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను google.com కి పింగ్ చేశాను అనుకో ఏమవుతుందో చూడండి. సో ఇది పింగ్ అనేది ఆగదు, మనం కిల్ చేసేంత వరకు ప్రాసెస్ కంటిన్యూస్గా అట్లా ఆ వెబ్సైట్కి పింగ్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళి మళ్ళీ డాకర్ పిఎస్ కొడతాను. సో ఏం చూపించింది, ఇప్పుడు కరెంట్ రన్నింగ్ కంటైనర్స్లో ఓకే ఇది ఇంకా కిల్ అవ్వలేదు కాబట్టి ప్రాసెస్ ఇది ఇంకా మనకి చూపిస్తూనే ఉంది. పింగ్ google.com అని ఇచ్చిన కమాండ్ ఇట్ ఇస్ అప్ ఫ్రమ్ 17 సెకండ్స్ నుంచి రన్ అవుతుంది. ఈ నేమ్ ఏంటి అంటే ఈ నేమ్ అదొక ర్యాండమ్ గా జనరేట్ అయ్యే నేమ్ అనమాట, మనం ఇచ్చే నేమ్ కాదు. మనం కూడా నేమ్ ఇవ్వచ్చు బట్ అది తర్వాత చూద్దాం, యాజ్ ఆఫ్ నౌ మనం ఏం నేమ్ ఇవ్వలేదు కాబట్టి అది ఒక ర్యాండమ్ నేమ్ సెలెక్ట్ చేస్తుంది. ఇది ఆ కంటైనర్ ఐడి.
ఓకే. సో అది ఒక రన్నింగ్ కంటైనర్స్. సో నువ్వు మైనస్ ఆల్ కొట్టినా కూడా, మైనస్ మైనస్ ఆల్ కొట్టినా కూడా దీనిలో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జిట్ అయిన కంటైనర్స్ కూడా చూపిస్తున్నాయి. ఇవి పాత ఎగ్జిట్ అయిన కంటైనర్స్. అండ్ నౌ దిస్ ఇస్ కరెంట్ వన్ రన్నింగ్. ఏది? పింగ్ గూగుల్ డాట్ కామ్. ఈ పేరు ఉంది కదా, బోల్డ్ మిర్జా ఖని అని. అది ఇప్పుడు కరెంట్గా రన్ అవుతున్న కంటైనర్ అనమాట. సో ఈ కంటైనర్ మనం కిల్ చేసేద్దాం, రైట్? సో ఇందాక ఈ బిజీ బాక్స్ది ఇది ఎగ్జిట్ చేసాం. మనం రీరన్ ఎలా చేసాం? సో మనం రీరన్ చేయడానికి డాకర్ స్టార్ట్ వాడాం. అదే ఇది డాకర్ స్టార్ట్ మైనస్ ఏ అనేసి ఏంటి ఈ డాకర్ కంటైనర్ ఐడి ఇచ్చాం. అదే ఇప్పుడు నేను ఈ మైనస్ ఏ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? మైనస్ ఏ ఇవ్వకపోతే అది బేసికలీ ఏం ప్రింట్ చేయదు అనమాట. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు? ఐ మీన్ డాకర్ కంటైనర్ స్టార్ట్ అయిపోయింది, రన్ అవుతుంది, కానీ మనకి ఏం ప్రింట్ అవుతుంది, లోపల ఏం లాగ్స్ వెళ్తున్నాయో మనకు తెలియదు. సో దానికోసమే ఇంకో కమాండ్ ఉందన్నమాట. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ కమాండ్ విచ్ ఇస్ డాకర్ లాగ్స్. సో ఈ డాకర్ లాగ్స్ ఏం చేస్తుందంటే, ఒక రన్ అవుతున్న కంటైనర్లో ఏమైతే లాగింగ్ జరుగుతూ ఉందో ఆ లాగింగ్ని చూపించడానికి డాకర్ లాగ్స్ వాడతాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మైనస్ ఏతో చేయొచ్చు, కానీ మనకు ప్రతిసారి ఆ ఛాన్స్ ఉండదు మైనస్ ఏ తోటి మనం లాగ్స్ మానిటర్ చేయడానికి. సో అలాంటి కేసులో వీ హ్యావ్ టు యూస్ డాకర్ లాగ్స్. సో డాకర్ లాగ్స్ ఎలా వాడతాము అంటే, డాకర్ లాగ్స్ జస్ట్ ఆ కంటైనర్ రెడీ ఇస్తే సరిపోతుంది. సో ఏంటి, హాయ్ ప్రింట్ అయింది. ఎందుకు మనం ఈ డాకర్ని మనం ఎందుకు 3 సార్లు ప్రింట్ అయింది అంటే, మనం దీన్ని 2 టైమ్స్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒకసారి రన్ అయింది, దాని తర్వాత 2 టైమ్స్ రీస్టార్ట్ చేసాం, కాబట్టి 3 టైమ్స్ కంటైనర్ రన్ అయింది. సో 3 టైమ్స్ అది హాయ్ 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 అని ప్రింట్ చేసింది, కాబట్టి మనకి 3 లాగ్స్ వచ్చాయన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాకర్ లాగ్స్. అదే మనం వేరే ఇందాక మనం పింగ్ చేసాం కదా, ఆ కంటైనర్ లాగ్స్ కూడా చూడొచ్చు. సో డాకర్ లాగ్స్ మనం పింగ్ చేసిన కంటైనర్ ఐడి ఏంటి? పింగ్ గూగుల్ డాట్ కామ్ది ఇది. సో దీన్ని మనం రన్ చేస్తే మనకి ఇందాక మనం కిల్ చేసేంత వరకు అది పింగ్ పింగ్ అవుతానే ఉంది కదా. సో ఆ లాగ్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి అనమాట. ఇది ఎందుకు వాడతారు బాగా అంటే, దిస్ ఇస్ మోస్ట్లీ యూస్డ్ ఫర్ డీబగ్గింగ్. ఇప్పుడు సడన్గా కంటైనర్ కిల్ అయిపోయింది, ఐ మీన్ మనం ఏదో ప్రాసెస్ రన్ చేస్తున్నాము కానీ అది సడన్గా కంటైనర్ ఆగిపోయింది. జనరల్గా ఏదో ఒకటి లాగింగ్ చేస్తాం, ఏదో ఎక్సెప్షన్ వచ్చింది అని చెప్పి లాగ్ చేస్తాం. సో అవన్నీ రీడ్ చేసి మనం డీబగ్ చేయొచ్చు అనమాట, ట్రబుల్ షూట్ చేయడానికి ఏంటి ఇష్యూ అనేసి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాకర్ లాగ్స్. సో నెక్స్ట్ నెక్స్ట్ కమాండ్ స్టాపింగ్ ఎ కంటైనర్. ఇంతసేపు మనం ఒక కంటైనర్ స్టాప్ చేయడానికి కంట్రోల్ సి కొడుతున్నాం, అది ప్రాపర్ వే ఆఫ్ స్టాపింగ్ ఎ కంటైనర్ కాదనమాట. సో ఇప్పుడు ఒక రన్ అవుతున్న కంటైనర్ని ప్రాపర్గా స్టాప్ చేయాలి అంటే వీ హ్యావ్ 2 థింగ్స్. వన్ ఇస్ డాకర్ స్టాప్ అండ్ అనదర్ ఇస్ డాకర్ కిల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, స్టాప్ ఏం చేస్తుంది అంటే జస్ట్ మనం కంటైనర్కి చెప్తామన్నమాట, నేను ఆపేస్తున్నాను నిన్ను, సో కొంచెం టైం తీసుకొని నువ్వేమన్నా మిగిలిపోయిన పనులుంటే చేసుకొని స్టాప్ ద ప్రాసెస్ అని. సో జనరల్గా చాలా ప్రోగ్రామ్స్లో ఏదో ఒక మనం జావా ప్రోగ్రామ్స్ యూస్ చేస్తే ఆ జావా ప్రోగ్రామ్స్లో ఫైల్స్ ఓపెన్ చేస్తుంటాం, ఫైల్ నుంచి రీడ్ చేస్తాం, లేకపోతే డేటాబేస్ నుంచి రీడ్ చేస్తుంటాం. అబ్రప్ట్గా కిల్ చేయలేం, ఆ ఫైల్స్ ఓపెన్ చేసిన ఫైల్స్ని క్లోజ్ చేయాలి, లేకపోతే ఆ డేటాబేస్ కనెక్షన్స్ని క్లోజ్ చేయాలి. ఇవన్నీ క్లీనప్ యాక్షన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ సిగ్నల్స్ అంటారు కదా, ప్రోగ్రామ్ టర్మినేషన్ సిగ్నల్స్, వాటి కోసం అవి దే క్యాన్ యాక్ట్ ఆన్ దట్. సో ఇప్పుడు ఏంటి అంటే, డాకర్ స్టాప్ అని కొట్టగానే ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెండ్ అవుట్ అ సిగ్నల్. సో స్టాప్ విల్ సెండ్ అ సిగ్ టర్మ్. అది లినక్స్లో సిగ్ టర్మ్ అనేసి ఒక సిస్టమ్ కాల్ ఉంది. సో సిగ్నల్ అది టర్మినేషన్ అనమాట. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళి ఓకే ఈ టర్మినేషన్ పంపించారు, సో నేను టర్మినేట్ అవ్వాలి ఇప్పుడు అని చెప్పేసి టర్మినేట్ అవుతుంది. అండ్ వాట్ ఇస్ డాకర్ కిల్? డాకర్ కిల్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇదేంటి అంటే టైం ఇవ్వదు నువ్వు ప్రాసెస్ ఆగడానికి. ఏం చెప్తుంది అంటే డైరెక్ట్గా ఇట్ విల్ కిల్ ద ప్రాసెస్. ఇది మోర్ లైక్ ఏంటంటే, డిఫరెన్స్ ఏంటి రెండింటికి అంటే, ఇప్పుడు మనం కంప్యూటర్స్ ఉన్నాయి, మనకి కంప్యూటర్స్ని మనకి షట్ డౌన్ ఆప్షన్ ఉంది, ఓకే అది షట్ డౌన్ చేయొచ్చు, బటన్ కొట్టి షట్ డౌన్ అని కొడితే అది కొంచెం టైం
తిరుగుతూ ఉంటుంది, యువర్ ప్రాసెస్ ఇస్ షట్టింగ్ డౌన్, అవి ఈవెన్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. అది ఒక వే. సెకండ్ వే ఏంటి అంటే, మనం డైరెక్ట్ సాకెట్ నుంచి మన వైర్ తీసేయచ్చు అనమాట. ఆ కనెక్షన్ తీసేయడం వల్ల ఏంటి, పవర్ పోతుంది. బట్ ఏంటి అంటే, మధ్యలో ఏమన్నా ఫైల్స్ ఓపెన్ ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉన్నా, మనకి అవి ప్రాపర్గా క్లోజ్ అవ్వు. సో నెక్స్ట్ టైం మనం కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ మైట్ నాట్ వర్క్. సో దట్ ఈస్ అ హోల్ డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ స్టాప్ అండ్ డాకర్ కిల్. సో డాకర్ కిల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ సెండ్ అవుట్ సంథింగ్ కాల్డ్ ఎస్ అండ్ సిక్ కిల్, అంటే జస్ట్ కిల్ ద ప్రాసెస్ అనేసి. ఈ ఎగ్జాంపుల్స్లో చూద్దాం మనం ఎలా వాడాలనేసి. సో ఇందాక మళ్ళీ లెట్స్ డూ ద సేమ్ థింగ్, బిజీ బాక్స్ వాడదాం, పింగ్ గూగుల్ .com. ఓకే, ఇంకో విషయం ఏంటి అంటే, డాకర్లో మనం ఎప్పుడైనా డాకర్ స్టాప్ ఇచ్చామనుకోండి, డాకర్కి 10 సెకండ్స్ ఉంటుందన్నమాట. కంటైనర్కి 10 సెకండ్స్లో నువ్వు ప్రాసెస్ ఆపి కంటైనర్ని ఎగ్జిట్ అవ్వకపోతే నెక్స్ట్ అది డాకర్ ఏమో కిల్ చేస్తుంది, ఇట్ విల్ ఇష్యూ డాకర్ కిల్ అనమాట. సో ఇప్పుడు పింగ్ గూగుల్ .com చూద్దాం. సో పింగ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ కంటైనర్ని ఆపేద్దాం అనుకుంటున్నా. సో నాకు ముందు ఆ కంటైనర్ ఐడి కావాలి. సో డాకర్ పిఎస్. సో నాకు రన్ అవుతు కంటైనర్ ఏంటి ఇది. ఓకే ఫైన్, నాకు ఐడి వచ్చింది, డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి ఇచ్చాను. సో 10 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఎందుకు అంటే పింగ్ ప్రోగ్రామ్ ఈ సిక్ కిల్ సిక్ టర్మ్ని అది ఐడెంటిఫై చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటి, 10 మినిట్ ఐ మీన్ 10 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా అది డాకర్ ఇది ఆగలేదు కాబట్టి డాకరే కిల్ చేస్తుంది. అదే మనం డాకర్ కిల్ అయితే ఏం చేస్తుందో చూద్దాం. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం డాకర్ పిఎస్. సో మనకి కంటైనర్ ఐడి కావాలి కాబట్టి ఓకే డాకర్ కిల్. సో ఇన్స్టెంట్గా కిల్ అయిపోయింది. అదే మనం డాకర్ స్టాప్ చేసినప్పుడు ఏమో అది 10 సెకండ్స్ తీసుకుంది, ఎందుకంటే పింగ్ ప్రాసెస్ డాకర్ స్టాప్కి స్టాప్ అవ్వలేదు కాబట్టి. అది డాకర్ కిల్ పంపించినప్పుడు వెంటనే కిల్ చేసేసింది. సో అదనమాట డిఫరెన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ కమాండ్, కొన్నిసార్లు మనం మన కంటైనర్లోకి మల్టిపుల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెడిస్ ఉంది రైట్, సో ఒక రెడిస్ ఇన్స్టాల్ చేస్తే ఒక రెడిస్ సర్వర్ వస్తుంది, రెడిస్ సిఎల్ఐ వస్తుంది అనమాట. ఈ రెడిస్ సర్వర్ ఏంటి అంటే డేటాబేస్ సర్వర్. ఓకే, ఈ రెడిస్ సిఎల్ఐ ఏంటి అంటే ఆ డేటాబేస్ సర్వర్లోకి వాల్యూస్ డేటాబేస్ సేవ్ చేయడం కానీ రీడ్ చేయడానికి కానీ యూస్ చేసే క్లయింట్ అనమాట. సో ఈ రెడిస్ సర్వర్కి రెడిస్ సిఎల్ఐ వస్తుంది. సో ఇప్పుడు నా కంప్యూటర్లో నేను రెడిస్ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూడడానికి, ఇది డాకర్లో కాదు, నా యాక్చువల్ కంప్యూటర్లో రెడిస్ని ఇన్స్టాల్ చేస్తాను. సో రెడిస్ని స్టార్ట్ చేస్తే చూద్దాం ఏమవుతుందా అని. జస్ట్ రెడిస్ సర్వర్ అని స్టార్ట్ చేస్తే అది నా పీసీలో రెడిస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇది స్టార్ట్ అయింది, ఏంటి రెడీ టు యాక్సెప్ట్ కనెక్షన్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ రెడిస్ సర్వర్లోకి ఏమైనా డేటా సేవ్ చేయాలి, రీడ్ చేయాలి అంటే దానికి నేను రెడిస్ సిఎల్ఐ వాడాలన్నమాట, రెడిస్ సిఎల్ఐ. సో ఈ రెడిస్ సిఎల్ఐ ఏం చేస్తుంది అంటే ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నా ఇది సర్వర్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, నేను ఈ డేటాబేస్ సర్వర్లో ఏమైనా డేటా సేవ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ సెట్ డేటా 100 అని చెప్పాను, డేటా అనే దీంట్లో 100 సేవ్ చేస్తున్నాను. ఓకే సేవ్ అయింది. తర్వాత గెట్ డేటా. సో డేటాలో నేను 100 సేవ్ చేశాను కాబట్టి అది రిట్రీవ్ చేశాను. సో ఇక్కడ ఏమైంది, నా కంప్యూటర్లో రెడిస్ సర్వర్ ఉంది, రెడిస్ సిఎల్ఐ ఉంది. ఇప్పుడు ఇదే నేను సేమ్ థింగ్ నా డాకర్లో చేస్తాను. సో డాకర్ రన్ రెడిస్ అని కొడితే నాకు రెడిస్ స్టార్ట్ అవుతుంది రైట్. సో డాకర్లో స్టార్ట్ అయింది. ఏంటి ఇక్కడ నాకేం చెప్తుంది, రెడీ టు యాక్సెప్ట్ కనెక్షన్స్. సో ఐ షుడ్ బి ఏబుల్ టు రన్ డాకర్ సిఎల్ఐ కదా, ఐ మీన్. సో ఇప్పుడు నేనేంటి, రెడిస్ సిఎల్ఐ రన్ చేయొచ్చు. ఏమైంది, సో నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నా మెషిన్లో రెడిస్ సిఎల్ఐ రన్ చేస్తున్నా. బట్ ఇట్ డిడెంట్ కనెక్ట్. ఎందుకు, ద రీజన్ బీయింగ్ నేను రెడిస్ సిఎల్ఐ నా లోకల్ కంప్యూటర్లో స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో నా లోకల్ కంప్యూటర్లోది
నా లోకల్ కంప్యూటర్లో ఉండే రెడిస్ డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ నేను నా లోకల్లో కాదు కదా రన్ చేసింది. సో నేను ఒక కంటైనర్ లోపల ఉండే రెడిస్ని రన్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ రెడిస్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అంటే నేను కంటైనర్లో ఉండే రెడిస్ సిఎల్ఐని స్టార్ట్ చేయాలి, రైట్? కానీ ఎలా, ఇప్పుడు మనం ఆల్రెడీ డాకర్ కంటైనర్ రన్ అవుతుంది, బట్ హౌ డూ ఐ గివ్ ఇట్, హౌ డూ ఐ స్టార్ట్ ద రెడిస్ సిఎల్ఐ కమాండ్ విత్ ఇట్, రైట్? సో ఏంటి అంటే డాకర్లో మనం ఒక స్టార్ట్ అయిన కంటైనర్కి ఎక్స్ట్రా కమాండ్స్ ఇష్యూ చేయడానికి ఒక కమాండ్ ఉంది, దాని పేరే డాకర్ ఎగ్జెక్. ఓకే, సో ఈ డాకర్ ఎగ్జెక్ ఏం చేస్తుంది అంటే ఒక రన్ అవుతున్న కంటైనర్లోకి నేను ఇంకా ఎక్స్ట్రా కమాండ్స్ రన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మన కేసులో నేను రెడిస్ సిఎల్ఐ రన్ చేయాలి. సో దాని బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే డాకర్ ఎగ్జెక్ మైనస్ ఐటీ కంటైనర్ ఐడి అండ్ ఏ కమాండ్ రన్ చేయాలో ఆ కమాండ్. ఇక్కడ మైనస్ ఐటీ గుర్తుపెట్టుకోండి, అది బేసికలీ ఎందుకు వాడతాము అంటే ఇట్ ఇస్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ద కంటైనర్. మైనస్ ఐటీ ఇస్ టు ఇంటరాక్ట్. ఇక్కడ ఏం చెప్తుంది అంటే నేను టెర్మినల్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తానో అది నా కంటైనర్లోకి పంపించండి, ఆ కంటైనర్లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది మళ్ళీ నా టెర్మినల్లో చూపియండి అనడానికి మైనస్ ఐటీ వాడతాం అనమాట. సో ఇట్స్ బేసికలీ ఇంటరాక్షన్ బిట్వీన్ ద కంటైనర్ అండ్ మై టెర్మినల్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ రన్నింగ్. సో ఇప్పుడు నేను డాకర్లో నా సిఎల్ఐ రన్ చేయడానికి ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు డాకర్ పిఎస్ ఏంటి, ఇది నా రెడిస్, సో రన్ అవుతున్న రెడిస్ కంటైనర్ ఇది, అండ్ ఐ హావ్ టు ఎగ్జిక్యూట్ డాకర్ ఎగ్జెక్ మైనస్ ఐటీ కంటైనర్ ఐడి అండ్ నేను రన్ చేయాల్సింది ఏంటంటే రెడిస్ సిఎల్ఐ. సో ఇప్పుడు ఇది డాకర్లో ఉండే రెడిస్ సర్వర్కి రెడిస్ సిఎల్ఐ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు కనెక్ట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు నేను సేమ్ నా డేటా సెట్ చేయొచ్చు, డేటా 20, సారీ గెట్ డేటాకి జస్ట్ గెట్ డేటా, రైట్? సో దాని వాల్యూ వచ్చింది. సో దిస్ ఇస్ వాట్ ఇస్ యూజ్ ఆఫ్ డాకర్ ఎగ్జెక్. సో మనం డాకర్ ఎగ్జెక్ చూసాం ఎందుకు దాని యూస్ ఏంటి అనేసి, బట్ చాలాసార్లు మనం ఇంకో సిచ్యువేషన్లో ఉంటాం. ఇక్కడంటే జస్ట్ నేను డాకర్ సిఎల్ఐ రన్ చేయాలి కాబట్టి ఓకే, బట్ సమ్ టైమ్స్ యూ మైట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ లాట్ ఆఫ్ కమాండ్స్. కొన్నిసార్లు నేను జస్ట్ వన్ కమాండ్ కాదు, ఐ హ్యావ్ టు రన్ 10 డిఫరెంట్ కమాండ్స్, 10 కమాండ్స్ రన్ చేయాలి నా కంటైనర్లో. సో ప్రతిసారి ఇలా డాకర్ ఎగ్జెక్ట్ అని కొడుతూ ఉంటుంటే అది చాలా టైం వేస్ట్ కదా. సో దానివల్ల ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే, సో వీ ఆల్వేస్ ట్రై టు గెట్ యాక్సెస్ టు అ షెల్. సో వాట్ ఈస్ అ షెల్? షెల్ అంటే బేసికలీ మనం టెర్మినల్లో ఇచ్చే కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసేదనమాట. సో ప్రతి ఓఎస్లో సమ్ సార్ట్ ఆఫ్ షెల్ ఉంటుంది. ఒకవేళ మనం విండోస్ వాడుతున్నాం అనుకోండి, పవర్ షెల్ ఉండొచ్చు, లేకపోతే మన విండోస్ కమాండ్ ఉంటుంది. అదే మనం మ్యాక్ ఓఎస్ వాడుతుంటే జీ షెల్ ఉంటుంది. అదే మనం లినక్స్ వాడుతుంటే లినక్స్ మెషిన్స్లో బాష్ షెల్ ఉండొచ్చు, లేకపోతే నార్మల్ షెల్ ఉండొచ్చు. సో ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ కమ్స్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ షెల్ అనమాట. సో బట్ హియర్ మనది డాకర్ కంటైనర్స్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ లినక్స్ కాబట్టి బై డీఫాల్ట్ దే కమ్ విత్ ద నార్మల్ షెల్, లినక్స్ షెల్. ఓకే, సమ్ కంటైనర్స్ ఆల్సో కమ్ విత్ బాష్, బట్ చెప్పలేమన్నమాట అన్ని కంటైనర్స్లో బాష్ ఉండొచ్చా లేదా అని. సో లెట్స్ సో వీ క్యాన్ ట్రై టు గెట్ యాక్సెస్ టు షెల్. ఇప్పుడు నేను ఇదే కమాండ్ని షెల్లో ఎలా రన్ చేయొచ్చు చూద్దాం. సో ఇప్పుడు నేను ఇవే కమాండ్ని ఇలా డైరెక్ట్ రెడిస్ సిఎల్ఐ ఒకటి కాకుండా నేను షెల్లో రన్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు ఏంటి, ఇక్కడ నేను షెల్ అని ఇస్తాను. సో ఇప్పుడు చూడండి నాకేమొచ్చింది, ఆ షెల్కి యాక్సెస్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏదైతే టెర్మినల్ కనిపిస్తుందో దిస్ ఇస్ ద టెర్మినల్ ఫ్రమ్ ఇన్సైడ్ ద కంటైనర్. సో ఇక్కడ మనం ఏమైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అవి ఆ కంటైనర్ లోపల ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఎల్ఎస్ కొట్టాను అనుకోండి, ఏం లేదు. సో బట్ నేను రెడిస్ సిఎల్ఐ టైప్ చేస్తే రెడిస్ సిఎల్ఐ రన్ అవుతుంది నాకు. అండ్ యా, సో బేసికలీ ఈ షెల్ నుంచి ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కంట్రోల్ డి కొడితే ఆ షెల్ నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. సో గెట్టింగ్ యాక్సెస్ టు ఎ షెల్ ఇస్ వెరీ ఈజీ వే టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ కమాండ్స్. మనం డాకర్ ఎగ్జెక్ యూజ్ చేసి షెల్ యాక్సెస్ ఎలా చేయాలో చూసాం కదా. అట్ ద సేమ్ టైం మనం డాకర్ రన్తో కూడా షెల్ యాక్సెస్ తెచ్చుకోవచ్చు. కానీ దాంతో ప్రాబ్లం ఏంటి అంటే మనం డాకర్ రన్ తోటి ఎప్పుడైతే షెల్ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేస్తే డాకర్ కంటైనర్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే స్టార్టప్ కమాండ్ ఉంటుందో అది రన్ అవ్వకుండా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎప్పుడైనా
ఆ కంటైనర్ లో డిఫాల్ట్ స్టార్ట్అప్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది యూజ్ చేయకూడదు. సో మన ఫస్ట్ వీడియోలో డాకర్ ఐసోలేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో దాని ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దాని ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ రన్ రెడిస్, ఓకే, సో ఒక రెడిస్ కంటైనర్ రన్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు స్టార్ట్, సో దాని ముందు డాకర్ పిఎస్ చూద్దాం మన రెడిస్ స్టార్ట్ అవుతుందా లేదా. ఓకే, సో ఒక రెడిస్ కంటైనర్ రన్ అవుతుంది. నౌ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ అనదర్ డాకర్ రెడిస్ సర్వర్. సో ఏమైంది, సో లెట్స్ గో చెక్ ద ప్రాసెసెస్. సో కరెంట్గా నా డాకర్లో రెండు కంటైనర్స్ రన్ అవుతున్నాయి, రెండు రెడిస్వే. ఓకే, సో నేను రెండు కంటైనర్స్లోకి ఐ వాంట్ టు యూజ్ అ షెల్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్ డాకర్ ఎగ్జెక్ మై, ఓ సారీ, నాకు కంటైనర్స్ కావాలి, ఐడి ఐటి అండ్ ఎస్హెచ్, రైట్? సో నాకు ఒక షెల్లో యాక్సెస్ వచ్చింది. అండ్ ఇదేంటి, ఫస్ట్ కంటైనర్, ఫస్ట్ క్రియేట్ చేసిన కంటైనర్. సో నేను ఇప్పుడు సెకండ్ క్రియేట్ చేసిన కంటైనర్లో కూడా షెల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. రైట్, సో ఇప్పుడు నేను ఫస్ట్ రెడిస్ సర్వర్లో రెడిస్ సిఎల్ఐ తోటి రన్ చేస్తున్నా. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐఎమ్ క్రియేటింగ్ ఏ వేరియబుల్ హియర్, సెట్ డేటా 1000. ఓకే, సో ఇక్కడ నేను గెట్ డేటా కొడితే ఏమొస్తుంది, నాకు 1000 వస్తుంది. ఇప్పుడు నేను ఇంకో డాకర్ కంటైనర్లోకి వెళ్ళి రెడిస్ సిఎల్ఐ రన్ చేసి, సో ఇక్కడ నేను గెట్ డేటా రన్ చేస్తే నాకు నిల్ వచ్చింది, ఇక్కడ గెట్ డేటా రన్ చేస్తే 1000 వచ్చింది. ఎందుకు అంటే, బికాస్ వీఆర్ హ్యావింగ్ టూ రెడిస్ కంటైనర్స్ దట్ ఆర్ సపరేట్. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి నేను రెండు స్టార్ట్ చేశాను, సో దెర్ ఆర్ టూ థింగ్స్ లైక్ దిస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ప్యారలల్. సో నేను ఫస్ట్ దాంట్లో రన్ చేసి ఇక్కడ నేను డేటా క్రియేట్ డేటా అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, అండ్ నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి డేటా రిట్రీవ్ చేయడానికి చూశాను. సో ఇక్కడ ఏ డేటా అయితే క్రియేట్ చేస్తానో దట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ కంటైనర్. సో ఈ కంటైనర్లో నేను ఏం చేసినా ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు నేను ఈ కంటైనర్లో చేసినా ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు నేను సెకండ్ కంటైనర్లోకి వెళ్ళి వేరే వేరియబుల్ని సెట్ చేస్తే, సెట్ డేటా 500, గెట్ డేటా, సో నాకు 500 చూపించింది. అదే నా ఫస్ట్ కంటైనర్లోకి వెళ్ళి నేను గెట్ డేటా కొడితే 1000. సో ఈవెన్ ఈ మనం క్రియేట్ చేసిన డేటా నేమ్ సేమ్ ఉంది ఆ కంటైనర్లో ఈ కంటైనర్లో, బట్ సిన్స్ దే ఆర్ టూ డిఫరెంట్ కంటైనర్స్ ఇట్ కెనాట్ మిక్స్ అట్ ఆల్. సో ఈ కంటైనర్లో మనం ఏం చేసినా అది ఈ కంటైనర్లో రిఫ్లెక్ట్ అవ్వదు, ఈ కంటైనర్లో ఏం చేసినా ఈ కంటైనర్లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ కాల్డ్ యాస్ కంటైనర్ ఐసోలేషన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డాకర్. సో ఒక సమరీ చూసుకున్నట్టయితే, మనం ఫస్ట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ కమాండ్స్ చూసాము, పిఎస్ ఒకటి రన్నింగ్ ప్రాసెస్ అన్ని లిస్ట్ చేయడానికి, దాని తర్వాత ఒక ఆగిపోయిన కంటైనర్లో నుంచి లాగ్స్ ఎలా తీసి డీబగ్ చేయొచ్చో అలా చూసాము, దాని తర్వాత ఒక రన్నింగ్ కంటైనర్ని స్టాప్ చేయడము కిల్ చేయడము ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూసాము, అండ్ దాని తర్వాత ఒక డాకర్ కంటైనర్లో ఎక్స్ట్రా కమాండ్స్ ఎలా రన్ చేయాలి అని చూసాము, అండ్ ఒక డాకర్ కంటైనర్కి మనం షెల్ యాక్సెస్ తెచ్చుకోవడం ఎలా, ఎక్స్ట్రా కమాండ్స్ రన్ చేయడం ఎలా అని చూసాం. అండ్ లాస్ట్లీ వి ఆల్సో లుక్డ్ అట్ ఐసోలేషన్ బిట్వీన్ కంటైనర్స్, రెండు కంటైనర్స్లో ఐసోలేషన్ ఎలా జరుగుతుంది అని చూసాం. అండ్ యా, మళ్ళీ
నెక్స్ట్ వీడియోలో మోర్ ఇంపార్టెంట్ పార్ట్స్కి వెళ్దాం. ఎలా అంటే, ఇప్పటివరకు మనం యూజ్ చేసిన డాకర్స్ అవన్నీ వేరే ఇమేజెస్. నెక్స్ట్ సెక్షన్లో మనం సొంతంగా డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, డాకర్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇవన్నీ అనేసి చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.